ఓకే మేడం. మటన్ బరే సింగిల్ సింగిల్ గా రండి మేడం. బ్యాక్ మీరు రండి, వెనక్కి వస్తే వస్తారు అలాగా రండి, వెనక్కి వచ్చింది మేడం. ఈరోజు కరోనా వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు తీసుకునే దాంట్లో భాగంగా ఈరోజు ఏదైతే ఈరోజు పీడబ్ల్యూ మార్కెట్లో కరోనా నియంత్రణ యంత్రాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఏదైతే మార్కెట్స్కి వచ్చిన వాళ్ళు అవ్వచ్చు, రైతు బజార్లకు వచ్చిన వాళ్ళు అవ్వచ్చు, ఈ ఏదైతే ఈ కరోనా నియంత్రణ యంత్రం ఉందో అందులో ప్రవేశించి ఈ ఏదైతే వైరస్ బారిన పడకుండా ఇది ఉపయోగపడేలాగా ఉంటుందని కూడా అందరికీ సూచిస్తున్నాము. ఈ కరోనా నియంత్రణ యంత్రంలోకి ప్రవేశించి వెళ్ళడం ద్వారాగా మొత్తము బయటంతా తిరిగి మీరు ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఏదైతే వైరస్ ఉందో ఆ వైరస్ అన్నది మీకు వ్యాప్తి చెందకుండా, అలాగే మీ కుటుంబ సభ్యులకు వ్యాప్తి చెందకుండా ఇది మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాము. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ద్వారా ఇది ప్రారంభించబడిందన్న సంగతి కూడా మీ ద్వారాగా ప్రజలకు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు ఒకసారి మనం గమనించి చూస్తే కరోనా నియంత్రణ విషయంలో ప్రపంచంలోని పక్క దేశాలతో పోలిస్తే మన దేశంలో, పక్క రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో కరోనా నియంత్రణలో ముందస్తు చర్యల్లో మంచి చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం అన్న విషయాన్ని కూడా మీ ద్వారాగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ముందస్తు చర్యల వల్ల కరోనా నియంత్రణలో మనం కొంతవరకు బాగా వెళ్తుందన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకనంటే ఈరోజు రాష్ట్రంలో దాదాపు 420 కేసులు నమోదైతే అందులో 360 కేసులు ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళే, మిగిలిన 60 కేసులు విదేశాల నుంచి వచ్చిన వాళ్ళైతేనేమి, అలాగే ఇతర కారణాల వల్ల వచ్చిన వాళ్ళైతేనేమి ఆ కేసులు రావడం జరిగింది. అయినప్పటికీ కూడాను ఎవరూ కూడా ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. ఎందుకనంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కరోనా నియంత్రణలో ఎన్నో పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. ఈరోజు దాదాపు మన రాష్ట్రంలో 134 ప్రాంతాల్లో వైరస్ ఎక్కువగా ఉందని గుర్తించడం జరిగింది. వాటన్నిటినీ కూడాను హాట్స్పాట్స్గా గుర్తించి అక్కడ రాకపోకలు పూర్తిగా నిషేధించబడిందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండలాలని కూడాను 3 జోన్లుగా విభజించి రెడ్ అలాగే ఆరెంజ్ గ్రీన్ జోన్లుగా విభజించి దాదాపు 37 మండలాల్లో ఈరోజు రెడ్ జోన్గాను, 44 మండలాల్లో ఆరెంజ్ జోన్గాను, 595 మండలాల్లో ఈరోజు గ్రీన్ జోన్లుగా విభజించి అక్కడ లాక్డౌన్ని కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామన్న విషయాన్ని కూడా మీ ద్వారాగా ప్రజలకు తెలియజేస్తున్నాం. అలాగే రాష్ట్రంలో
దాదాపు 27,000 ఐసోలేషన్ బెడ్స్ కూడా రెడీ చేశాము. 13 జిల్లాల్లో కూడా 13 COVID-19 హాస్పిటల్ను కూడాను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ముందస్తు చర్యల్లో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రంలో ఉన్నటువంటి 5.3 కోట్ల ప్రజలకి దాదాపు 16 కోట్ల మాస్కుల్ని ఒక్కొక్క వ్యక్తికి 3 మాస్కులు చొప్పున పంపిణీ చేయబోతున్నారన్న విషయాన్ని కూడా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు కరోనా వ్యాప్తి చెందకుండా ఉండడానికి కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటూ ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం లేదు, అలాగే ప్రజలకు కూడా ఆదాయం లేనటువంటి పరిస్థితి. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రజలకి అన్ని రకాలుగా కూడా ఈరోజు ఆదుకుంటూ రేషన్ పంపిణీ విషయంలో కానీ 1,000 రూపాయల ఆర్థిక సహాయం కానీ, ఇన్ టైంలో ఎవరైతే వృద్ధులు వికలాంగులు వితంతులకు పెన్షన్ అందివ్వడంలో కానీ ఎన్నో మంచి మంచి చర్యలు ఈరోజు ప్రభుత్వం చేపడుతుందన్న విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో రేషన్ని ఇన్ టైంలో అందరికీ ఇస్తూ మళ్ళీ 15వ తారీఖున 2వ విడత రేషన్ పంపిణీ చేయడానికి అన్ని కట్టుదిట్టమైనటువంటి చర్యలు కూడా ప్రభుత్వం తీసుకుంటుందని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. అలాగే ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి రేషన్ షాపుల ద్వారాగా 15వ తారీఖు నుంచి 2వ విడత స్టార్ట్ అవుతుందో దానికి అన్ని రకాల చర్యలు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసేలాగా, ఈరోజు రాష్ట్రంలో దాదాపు 29,000 రేషన్ షాపులు ఉంటే వాటన్నిటినీ కూడాను 80,000 షాపులుగా డీసెంట్రలైజేషన్ చేసి, అంటే దీని ద్వారాగా ఎక్కువ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి కరోనా అన్నది వ్యాప్తి చెందకుండా ప్రజలకి ఏదైతే ఉచిత రేషన్ని పంపిణీ చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు కూడా తీసుకుంటుందన్న విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు మన విజయనగరం జిల్లాకు వస్తే నిజంగా చాలా సంతోషంగా ఉంది. మన విజయనగరం జిల్లా ప్రజలు ఎంతో క్రమశిక్షణతో కూడిన వారని చెప్పేసి ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు అనుకునే విధంగా ఈరోజు